వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టులన్నీ ఇప్పుడు జలసిరితో కలకలలాడుతున్నాయి. ప్రధాన రిజర్వాయర్లు నిండు కుండల మారాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలు నిండాయి. ఈ క్రమంలో ఇవాళ నాగార్జున సాగర్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఈ రోజు తొలుత 13, 14 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఒక్కో గేటు నుండి 5,000, మొత్తం 10,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలిన అధికారులు సాయంత్రం వరకు 6 లేదా 8 గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా 2,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో నల్గొండ, సూర్యాపేట, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం గంటకు పెరుగుతోంది. ప్రస్తుతం సాగర్ ఇన్ఫ్లో 2,79,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 30,000 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం 580 అడుగులకు చేరింది. అలాగే సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 280 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పులిచింతల కూడా నిండుతుండటంతో ఇప్పుడు కృష్ణా డెల్టాకు చింతలేదు. పోలవరం ప్రాజెక్టును వచ్చే 2-3 సీజన్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. అది అందుబాటులోకి వస్తే ఇక ఏపీలో అసలు కరువు అనే మాటే వినిపించదు. గోదావరిలో ఇప్పటికే 1,000 టీఎంసీలు నీరు సముద్రంలోకి వెళ్ళిపోయింది. సముద్రంలోకి వెళ్ళిపోయిన నీటితో పోలిస్తే నీటి బొట్టంత నీరు మాత్రమే కృష్ణా డెల్టాకు మళ్లించుకున్నారు. గత ఏడాది సరిగ్గా వర్షాలు లేవు, రిజర్వాయర్లు నిండలేదు, శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండలేదు. సాగర్లోకి అతి తక్కువ వరద వచ్చింది. అందుకే గత ఏడాది కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ప్రణాళిక ప్రకారం ఉన్న నీటిని రాష్ట్ర సాగునీటి అవసరాలకు ఉపయోగించుకుంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నీటిని తరలించుకోవచ్చు. కొన్ని ఎత్తిపోతల ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. వాటిని యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తే రాష్ట్రానికి ఇక తిరుగు ఉండదని జలవనరుల శాఖ నిపుణులు అంటున్నారు.